बीजेपी अध्यक्षुडु जेपी नड्डा तो ఈట్ల రాజేందర్ అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ ముగిసింది। ఇద్దరు నేతలు కూడా భేటీ అనంతరం ప్రస్తుతం మాట్లాడేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు। గత కొద్ది రోజులుగా వీరిద్దరూ కూడా పార్టీపై అసహనంగా ఉన్నారు। పార్టీలోకి జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇతర నేతల నుంచి పూర్తి అసంతృప్తి వ్యక్తమవుతోంది అన్నట్టుగా కొన్ని సమాచారం అయితే అందుతూ ఉంది। అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల్ని బుజ్జగించే పనిలో హై కమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది। ఈ నేపథ్యంలోనే జేపీ నడ్డాతో ఇరు నేతలు కూడా ఈ రోజు భేటీ అయ్యారు। కొద్దిసేపటి క్రితం ఈ భేటీ ముగిసింది। మరి కాసేపట్లో ఇద్దరు నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టున్నారు। విలేకరులతో మాట్లాడడానికి ఇద్దరు నేతలు కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు। అసలు ఏం మాట్లాడబోతున్నారు ఈ సమావేశంలో, అసలు ఇద్దరు నేతలతో కూడా జేపీ నడ్డా ఏం చర్చించారు, వాళ్ళని ఏ విధంగా బుజ్జగింపులు ఏ విధంగా చేశారు అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉన్నటువంటి అంశం। మరి కాసేపట్లో ఇద్దరు నేతలు కూడా విలేకరులతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది। నా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు నన్ను, మా రాజగోపాల్ గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని ఇక్కడ పిలవడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద పూర్తి స్థాయిలో మాలంటి సమాచారం అడిగి తెలుసుకోవడం జరిగింది। దాని మీద ఎట్లా ముందు పురోగమించాలి, ఎట్లా పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి సూచనల విషయంలో వారు మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది। తప్పకుండా రాబోయే కాలంలో మరింత కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టి పార్టీని ముందు తీసుకుపోవడంలో, పార్టీని బలోపేతం చేయడంలో సంపూర్ణ సహకారం అందించే దిశగా వాళ్ళు మాకు సూచన చేయడం జరిగింది।